హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు మధురి మధు. నేను మాధురి. ఇవాళ మన వీడియో వచ్చేసి కోకోనట్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెసిపీ కనుక మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ఒక 10 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయ రెప్పలు, 1 కప్ కొత్తిమీర తురుము పెట్టుకోండి. అలాగే కొబ్బరి తురుము 1 కప్ వరకు ఉండేలాగా చూసుకోండి. చిన్న కొబ్బరికాయ అయితే మొత్తం తీసుకోండి, పెద్ద కొబ్బరికాయ అయితే హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసము 10 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా ఇలా తీసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొత్తిమీర అయితే ఫస్టే వేయలేదు. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ గసాలు చెప్పడం మర్చిపోయాను, 1 టేబుల్ స్పూన్ గసాలు యాడ్ చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసుకొని వేయించుకోండి. ఇలా పూర్తిగా డ్రైగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత కొబ్బరి తురుము ఉంది కదా, ఇందులో నుండి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని మసాలా ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం వేగాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్, 1 హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా కొబ్బరి తురుము ఉంది కదా, ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులో నుండి 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నది పక్కకు పెట్టుకోండి కోకోనట్ మిల్క్. ఇప్పుడు ఈ మసాలా ప్రిపరేషన్ కూడా పూర్తిగా చల్లారింది. ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాము. వాటర్ అనేది యాడ్ చేయదు, వాటర్ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి లేదంటే ఆయిల్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను. అలాగే జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. 10 నుండి 15 వరకు జీడిపప్పులు తీసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 4-5 బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోండి. 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా తీసుకొచ్చి యాడ్ చేసుకోండి.
ఇది ఇప్పుడు ఈ మసాలా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వచ్చేసి 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అలాగే కోకోనట్ మిల్క్ 1 గ్లాస్ తీసుకున్నాం కదా, కోకోనట్ మిల్క్ అనేది అసలు లెక్క కాదండి. మీరు బియ్యం ఎంత తీసుకుంటారో వాటర్ అంతే కరెక్ట్గా కొలిచి తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే బియ్యము 3 గ్లాసెస్ తీసుకున్నాము కాబట్టి వాటర్ కూడా 6 గ్లాసెస్ తీసుకున్నాము. అలాగే కోకోనట్ మిల్క్ వచ్చేసి అసలు లెక్క కాదు, 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకొని ఇలాగా మరిగించేంతవరకు ఉంచుకొని మరుగుతున్నప్పుడు రైస్ తీసుకొచ్చి యాడ్ చేసుకోండి. బియ్యం అయితే 1 అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని మీరు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మసాలా మొత్తం అడుగుకి వెళ్లకుండా మొత్తం అంతా ఈక్వల్గా పడుతుందన్నమాట. ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తున్నప్పుడు కూడా కొంచెం స్పెషల్గా ఇట్లా కోకోనట్ పులావ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్లీ కోకోనట్ పులావ్ వాజ్ రెడీ. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.